భగవంతుడైన పార్వతీ శంకరుణ్ణి మనం శరణు వేడాలి ఖచ్చితంగా. అందుకని ఎప్పుడు ఎవ్వరు ఏ రకంగా మాట్లాడినా పూజల విషయంలో ఇది చేరుతుందా చేరదా, భగవంతుడు స్వీకరిస్తాడా లేదా, చిన్న బెల్ల ముక్క పెట్టాను లేకపోతే శ్రద్ధగా పెట్టలేదు అనుకోకండి. భగవంతుడి మీద అపారమైన విశ్వాసం భక్తి ఉంటే ఖచ్చితంగా చేరుతుంది. నా పూజలు శ్రీకంఠుని శ్రీపాదద్వంద్వమునకు చేరక భువిలో ఆ పంగల వాడెవ్వడు. నా పూజలు శ్రీకంఠుని శ్రీపాదద్వంద్వమునకు చేరక భువిలో ఆ పంగల వాడెవ్వడు. ఆ పగిదియే ప్రతిభనెవ్వడా పంగలుగున్. మన పూజలు భక్తి ఉంటే భగవంతుడికి చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. హిందూ ధర్మంలో ఒక గొప్ప వ్యవస్థ ఏమిటంటే దేవుణ్ణి నేరుగా ప్రార్థించండి. ఎవరి చేతనో పూజ చేయిద్దాం, ఎవరి చేతనో జపం చేయిద్దాం అనడం కంటే ఆ జపం మనం ఎందుకు చేయలేమండి ఆలోచించండి. చాలామంది వాళ్ళు నేర్చుకున్నది ఏమిటంటే ఎవరికో ఏదో దోషం వచ్చింది అనగానే ఆయన్ని పిలవండి, ఆ గ్రహం జపం ఈ గ్రహం జపం అనడం, ఆయన చేతిలో డబ్బులు పెట్టడం ఏదో పెట్టడం చేయమన్నాం. వాళ్ళు కూడా ఏంటంటే మన కోసం చేసేది కాదు కదా అని రకరకాల నాటకాలు ఆడుతున్నారు. నాకు ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడటమే అలవాటు. ఆ జపం మీరు చేయొచ్చునమ్మా, వారే చెయ్యాలని ఏం లేదు. ఇక్కడ మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు గ్రహ జపమైనా సరే భగవద్నామ జపమైనా సరే మీరు చేస్తే అది ఫలించే విధానం వేరు, ఎవరి చేతనో చేయిస్తే ఫలించే విధానం వేరు. హెడ్ మాస్టరే, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ తేడా ఉండదా? ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? ఏమైనా ఎవరైనా వచ్చి సన్మానం చేస్తే చేయించుకుంటాడు. హెడ్ మాస్టర్ తర్వాత నేనే కదండి, నాకు చేయండి అంటాడు. ఏదైనా ఎంక్వైరీ వచ్చిందనుకో ఆయన రావాలని లేరంటాడు వెంటనే. చెప్పడు, జవాబు చెప్పడు, ఎందుకంటే బాధ్యత వహించి నేను ఇన్ఛార్జ్నండి, నేనేం చేయనండి, ఐ కెన్ డూ నథింగ్ అని ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇక్కడ. అదే మీ హెడ్ మాస్టర్కి సన్మానం చేద్దాం అనుకున్నామండి, ఆయన లేరండి, నేను ఉన్నాను కదండి, అయ్యి బాబు నేనే సీనియర్ అండి బాబు, ఆయన చేయించేసుకుంటాడు. అంచేది ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎవరైనా సరే, ఎవరి చేతనో మనం పూజలు జపాలు ఏవో చేయిస్తున్నాము అంటే ఆయన ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. మన ఇంట్లో మనం కూర్చుని జపం చేస్తున్నామంటే అసలు హెడ్ మాస్టర్. మన జపం మనం చేసుకోలేమండి. దీనికి మళ్ళీ అర్హతల గురించి మాట్లాడతారు. ఏం లేదమ్మా అనవసరపు విషయాలన్నీ చెబుతున్నారు. అందరికీ అర్హత ఉంది జపం చేయడానికి. అర్హత లేనివాడు ఈ సృష్టిలో లేడు. అసలు చేయగలిగితే జంతువులు కూడా చేయొచ్చు, చెయ్యలేవు అంతే తేడా. ఈ పిచ్చి శంకలు మానేసి ఆ గ్రహ జపం ఏదో, ఆ రాహు జపం ఏదో, ఆ కేతు జపం ఏదో, ఆ శ్లోకం ఏదో మీరే నేర్చుకుని మీరు చదవండి హాయిగా. ఎవరైనా అంటే మీరు చేయకూడదు అన్నారంటే గరికపాటి నరసింహరావు గారు చెప్పారని చెప్పండి. ఆ పాపం నేను అనుభవించడానికి కొంగుబట్టి సిద్ధంగా ఉన్నా. హిందూ ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దు. ఇది అన్ని కులాల వారిది, అన్ని వయస్సుల వారిది, స్త్రీ పురుషులందరిది. సర్వమంగళమే హిందూ మతం కోరుకుంటుంది ఎప్పుడు కూడా. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే అందరూ స్వయంగానే జపం చేయాలి, స్వయంగానే భగవంతుడికి నమస్కారం చేయాలి, స్వయంగానే పూజ చేయాలి, స్వయంగానే చేయాలని. ఆ స్వయంగా చేయడానికి ఏ అర్హత అవసరం లేదండి, మనస్సులో భక్తి తప్ప. కనీస శుభ్రత ఆ మాత్రం మనకు తెలియదు. స్నానం చేయాలి, మంచి బట్ట కట్టుకోవాలని మనకు తెలియదు. దానికి ఎవరైనా చెప్పాలా? నిన్న పడుకున్న గుడ్డలతో ఎవడన్నా యజ్ఞం చేస్తాడా? చేయమన్నా చేయడండి. దానికి ఒక చెప్పేది ఏమిటి ఇంకా? అలాగే స్త్రీలకు కూడా నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానమ్మా, తీళ్ళు ఇచ్చేయకూడదు, తీళ్ళు వచ్చేయకూడదు. ఇవి దయచేసి మీరు పట్టించుకోకండి. మీరు చేసుకోదలుచుకున్న పూజని, మీరు చేసుకోదలుచుకున్న అభిషేకాన్ని, మీరు చేసుకోదలుచుకున్న జపాన్ని హాయిగా చేసుకోండి. కొన్ని రోజులు అశుభ్రత గురించి మీకు తెలుసు, నేను బహిరంగంగా మాట్లాడు జపమేనా అంతేనమ్మా. పైగా చాలామంది ఎందుకు చేస్తారో తెలుసా? బద్ధకం. ఆయన ఎవరినో పిలిపించి 1000 రూపాయలు ఇస్తే చేసేస్తారు కదా, మనకి ఎందుకు వచ్చింది? చేస్తారండి. చేశాక ఏం చేస్తారో తెలుసా? ఆయనకి శ్రద్ధ ఉండదు. ఆయన మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుతూ జపం చేస్తూ ఉంటాడు. మీరు అలాగానే కట్టేస్తాడు. ఇదో నాటకం. పైగా సాయంత్రం వచ్చి తీర్థం పుచ్చుకోండి అంటాడు. మనం కూడా ఎలా ఉంటాం? సాయంత్రం వరకు మన సొల్లు కబుర్లు అన్నీ మనం చెప్పుకుని, మన వాట్సాప్లు ఫేస్బుక్లు అన్నీ దరిద్రంగా మనస్సును తయారు చేసుకుని సాయంత్రం మాత్రం వెళ్ళి తీర్థం పుచ్చుకున్నాను. ఏం పుచ్చుకున్నా ఒకటే ఇచ్చుకోడు. బయటకు వెళ్ళి వేరే తీర్థం పుచ్చుకోవడం అంతా ఇది అంతే. మనం చేయకుండా తీర్థం పుచ్చుకోవడం ఏంటండి? తీర్థం ద్వారా ఫలం వచ్చేస్తుందా? నువ్వేం చేయవా? నీ సొల్లు కబుర్లు అన్నీ చెప్పుకుంటావా? ఏ తగాదాలు మానరా, ఏ గొడవలు మానరా, పగలల్లా ఇదే సోదా, సాయంత్రం వెళ్ళి తీర్థం పుచ్చుకుంటావా? ఆ మాత్రం జపం నువ్వు చేయలేవా? ఆడదైనా మొగాడైనా ఎవరైనా మన కష్టం తీరాలా? జపం ఎవడో చేయాలా? ఈ ఎవరో చేసే వ్యవస్థ నశించి స్వయంగానే మనం చేసుకుంటేనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. నాకేం మొహమాటం లేదు ఈ విషయం చెప్పడం. అటువంటి పనే మనం అంతా చేద్దాం. మనం చేసిన పూజ భగవంతుడికి చేరదు అనుకోవద్దు. అలాగే కొంతమందికి అనుమానం ఉంటుంది, నాకు ప్రతిభ ఉంది, తగిన గుర్తింపు రాలేదు. నిజంగా నీకు ప్రతిభ ఉంటే
దాన్ని వ్యక్తం చేసే విధానం కూడా తెలుసుకోవాలి. కుర్రాళ్ళ కోసం, యువతరం కోసం చెబుతున్నా, చాలామందికి గొప్ప గొప్ప ప్రతిభలు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా వినియోగించాలో తెలియదు. ఎప్పుడు మార్కెటింగ్ టెక్నాలజీ అంటారు, వినియోగించే విధానం కూడా తెలుసుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా అది పనిచేస్తుంది. అప్పుడు పద్ధతులు మీకు ఒక 3 ఏళ్ల క్రితం మీరు పేపర్లో చూసుంటారు, కాఫీ డే యజమాని, కాఫీ డే యజమాని సిజీ సిద్ధార్థ ఎవరో ఉన్నారు, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, 1,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. అప్పుడు ఎందుకు చేసుకున్నాడు అంటే 7,000 కోట్లు అప్పులో పడ్డాడు ఆయన. కానీ నిన్న పత్రికలో చూశానండి, ఆ ఇల్లాలు నిజంగా ఆయన భార్య వితంతు మాళవిక ఆవిడ పేరు. మనం స్ఫూర్తిగా భావించాల్సిన వ్యక్తి. పత్రికలో చదివి నేను ఆనందించాను నిజంగా. భర్త పోయిన దుఃఖం ఎంత పీడిస్తున్నా సరే, 7,000 కోట్ల అప్పులున్నా సరే, ఎదుగుతున్న పిల్లల మధ్యలో ఉన్నా సరే ఆత్మహత్య చేసుకోలేదమ్మా. ధైర్యవంతురాలంటే ఆవిడ, ధైర్యవంతురాలంటే ఆవిడ ఆత్మహత్య చేసుకోవాలి. నిలబడింది, కంపెనీ నేను నిలబెడతా, నా భర్త మోసపోయాడు కానీ మోసగించలేదు అని చెప్పింది ఆవిడ. చాలా బాగా చెప్పింది, భర్త ఎవరిని మోసగించలేదు, ఆయన మోసపోయాడు, నేను నిలబడతా అని సిబ్బందిని పుత్రుల్లా భావించి, మీరెంతో మా అబ్బాయిలెంతో మీరు అంతేనయ్యా, కష్టపడి 7 ఏళ్ళు పనిచేయండి, నా కోసం మీ జీతాలు నేను ఎగ్గొట్టను, నేను చూస్తాను అని చెప్పి ఆ సంస్థ లెక్కలన్నీ తెప్పించుకుని, అంతవరకు ఏమీ తెలియని ఆవిడ ఆ లెక్కలు తెప్పించుకుని ముందు చిన్న చిన్న అప్పులు తీర్చేసిందండి. ఎలాగా, ఏదో 1,00,000, 2,00,000, 7,000 కోట్ల అప్పులు, 5 లక్షల అప్పు తక్కువ కదా, అవి తీర్చేసింది. ఈ 5 లక్షల అప్పులు 50 అప్పులు తీర్చేసరికి ఏమైందండి, 50 × 5 2 కోట్ల పైన అప్పులు తీరిపోయాయి. ఇలా క్రమంగా తీర్చుకుంటూ సిబ్బంది కాస్త కష్టపడి పనిచేయవయ్యా, నీకు జీతం పెంచలేను కానీ ఉన్న జీతం ఇస్తానయ్యా అని చెప్పి ఇచ్చి నెమ్మదిగా 2 ఏళ్ళు గడిచేసరికి వారి జీతాలు వారికి ఇవ్వడంతో పాటుగా ఆవిడ ఎంత సాహసం చేసిందంటే, నిరర్ధకమైన ఆస్తులు ఉంటాయి చాలామందికి, నాన్ ప్రొడక్టివ్ ఎసెట్స్ అంటారు, ఏం ఉత్పత్తి ఉండదు, ఊరికే అలా ఉంటూ ఉంటాయి. మాకంటే 250 ఎకరాలు ఉందండి, అందులో 249 పండదు, దేనికి నీకు ఎక్కడ పని లేక, ఏదో కబుర్లే నేను ఇక్కడ 250 ఉందండి, 240 పండదు. అటువంటిది అమ్మేయడం మంచిది, అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి. అది అలాగే ఉండి అప్పు చేసుకుంటూ దానికి ఏదో నీరు పెడదాం, గొట్టం పెడదాం, మాట్లాడదాం, ఏమైనా లాభం లేదు, అమ్మేస్తే వస్తాయి డబ్బులు. వాడు ఎవడో రియల్ ఎస్టేట్ వాడుకుంటాడు, మనకి ఎందుకు వచ్చింది, అమ్మి బారే 15 ఎకరాల్లో 10 ఎకరాలు పండనప్పుడు పండం దాన్ని ఏదో అమ్మి బారెత్తే 5 ఎకరాల పంటతోనే ఉంటే ఆ అమ్మగా వచ్చినటువంటి సొమ్ముతో ఇంకో వ్యాపారం చేసుకోవచ్చండి. ఆ తెలివి చేసింది ఆవిడ. ఇప్పుడు సరిగ్గా 3 ఏళ్లలోనండి 3,500 కోట్ల అప్పులు తీర్చేసి నిశ్చింతగా పిల్లల్ని పెట్టుకుని లవకుశులను చూసుకుంటున్న సీతాదేవిలా ఉందమ్మా, అనుమానం ఏం లేదు, బ్రహ్మాండంగా వెలుగుతుంది ఆ ఇల్లాలు, ఆవిడకి సకల సౌభాగ్యాలు కలగాలి. అలాంటి ధైర్యాన్ని మనం పొందాలి. సామాజికమైన ఇతివృత్తాలు పత్రికలు వస్తున్నాయి, చదవండి. అలాంటి ధైర్యం తెచ్చుకోవాలి. ఆ పగిదియ నా ప్రతిభనెవ్వడాపం కలుగును. నిజంగా నీకు తెలివితేటలుంటే, నిజంగా నీకు ప్రతిభ ఉంటే, నిజంగా నీకు ధైర్యం ఉంటే ఎవ్వరూ ఆపలేరు నేను. అలాంటి ధోరణతో మనం వెళ్ళాలి. చివరిగా ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఈ రకంగా చెయ్యాలి అంటే సర్వము పరమేశ్వరమయంగా భావించాలి. ముఖ్యంగా కోనసీమలో నేను మాట్లాడుతూ ఉన్నాను, పంటల కోతలు ముగిసిపోయి కుప్పలు వేసిన కాలంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని చోట్ల కుప్ప నూర్పులు జరిగిపోయి ధాన్యం తోలేశారు, కొన్ని చోట్ల ఇంకా రేటు పెరిగాక అమ్ముకుందామనో మరో రకంగానో ధాన్యం ఉండొచ్చు. అసలు ఎక్కడైనా కుప్పలు ఉన్నాయా, మొత్తం చేపలు రోజులే ఉన్నాయా మీరు చూసుకోండి. కానీ నాకు మాత్రం ఒకసారి సర్కార్ ఎక్స్ప్రెస్లో వస్తూ ఉంటే, ఏదో కొన్ని ప్రాంతాల నుంచి వస్తుంటే, మన గోదావరి జిల్లాలు దాటి ముఖ్యంగా నీ కోనసీమ ప్రాంతంలో ఇక్కడ రైలు మార్గం లేదు కదా, బస్సులో పెడుతున్నప్పుడు ఒక తెల్లారగట్ట ఒక దృశ్యం చూశానండి, నాకు సాక్షాత్తు శివుడు కనిపించడం ఆనందమైంది. ఒక ధాన్యపు కుప్ప, ఈ ముఖ్యంగా ఈ మార్గ ఈ పుష్యమాసంలో మంచు బాగా కురుస్తుంది తెల్లారగట్ట, ధాన్యపు కుప్ప పంట చేను మధ్యలో, దాని మీద మంచు కురుస్తుంది. అది కొంచెం ఆ రైల్లోంచో బస్సులోంచో స్పష్టంగా చూస్తేనే ధాన్యపు కుప్ప అని అర్థమవుతుంది. పంట చేను మధ్యలో ఉంది, దాని మీద మంచు కురుస్తోంది, పిట్టలు వచ్చి అక్కడక్కడ వాల్తున్నాయి ధాన్యం కోసం. నాకు అప్పుడు అనిపించింది ఒక భావన కవిని కాబట్టి, పంట చేను వెలయు పానవట్టమ్ముగా, పంట చేను వెలయు పానవట్టమ్ముగా, కుప్పులింగడయ్యే కుప్ప ఇప్పుడు, పంట చేను వెలయు పానవట్టమ్ముగా, కొప్పులింగడయ్యే కుప్ప ఇప్పుడు, అదిగో కురియు మంచు అభిషేక జలముగా, అదిగో కురియు మంచు అభిషేక జలముగా, వ్రాలు పిట్టలెల్ల పూలుగాగా.
ఆ పంట చేనే పానవట్టం అనిపించింది నాకు, శివలింగం కింద పానవట్టం, అది పంట చేను, అదే పానవట్టం. మధ్యలో ఉండే కుప్ప కుప్పలింగేశ్వరుడు అనిపించింది, ఎందుకంటే ఇక్కడికి దగ్గరలోనే కొప్పులింగేశ్వరుడు అనే క్షేత్రం ఉంది. మన క్షేత్రాలు సామాన్యమైనవి కాదండి. మురమళ్ళ వీరేశ్వర స్వామి గురించి నేను ప్రవచనాల్లో చెప్పాను, పరవశించిపోయి చెప్పాను. కొప్పులింగేశ్వరుడు ఉంది, ఎందుకంటే ఆ శివలింగం మీద స్త్రీ అర్చించినప్పుడు ఉండిపోయినటువంటి వెంట్రుకలు, ఆ కేశపాశం ఇప్పటికీ ఉంది అక్కడ, ఆ లింగం రూపంలో అలా కనపడుతూ ఉంటుంది అక్కడ. అందుకని కొప్పులింగేశ్వరుడు అంటారు ఆయన్ని. ప్రత్యక్షమైన నిదర్శనాలు ఉన్నాయి అక్కడ. మీరు రాజవారి దగ్గర కడలి వెళ్ళండి, కపోతేశ్వర స్వామి అంటారు. అక్కడ రెండు పక్షులు అతిథికి అన్నం పెట్టడం కోసం మరణించాయి, బలిదానం చేసాయి. శివలింగం మీద ఇప్పటికీ పక్షి రెక్కలు ముక్కు కనపడుతుంది. ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలు కాదా, వేరే చెప్పాలా? ఆ కపోతేశ్వర స్వామి ఆలయం దగ్గర చెట్టు ఉంది, మహాభారత కాలం నాటి వృక్షం అది. ఆ పక్షులు నివసించింది ఆ చెట్టు మీదనే, ఇప్పటికుంది ఆ చెట్టు. ఇటువంటి ప్రత్యక్ష నిదర్శనాలు మన గోదావరి జిల్లాలోనే ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామిని మీరు దర్శించండి, కోడి పుంజులు, కోడి పందేలు కదా, దర్శిస్తే పుణ్యం కూడాను. ఆ శివలింగం మీద కోడి గుర్తుంటుందండి ఖచ్చితంగా, కోడి రెక్కలు, కోడి ముక్కు, అన్నీ కుక్కుటాకారం. ఇటువంటి ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి. అలాగే నాకు చూడగానే ఈ ప్రాంతంలో కొప్పలింగేశ్వరుడు ఉన్నాడు, ఇది కొప్పలింగేశ్వరుడులా అనుకున్నాను నేను. ధాన్యపు కొప్ప శివలింగంలా ఉంది, కింద పంట చేయని బాణవట్టంలా ఉంది, పైన కురిసే మంచు అభిషేకం చేసిన జలంలా ఉంది. అప్పుడే నేను చూస్తుంటే పెట్టెలు వచ్చి అక్కడక్కడ వాలాయి. ఈ రాలిన పెట్టెలే శివుడి మీద వాలిన పువ్వులు రా అనుకున్నాను నేను. ఇది మనం భావన చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే ఏ ధోరణ ఉండాలో ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మనస్సు భగవంతుడి మీద పూర్తిగా లగ్నం చెయ్యాలి. అందుకే శివుడికి అభిషేకం జరుగుతుంటే మీరందరూ ఒక భావన చేయండి. శివుడికి అభిషేకం ఎప్పుడూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి మనం సొంతంగా చెంబులతో పోసేద్దామని చూడొద్దండి. నేను సొంతంగా చేయండి సొంతంగా చేయండి అంటే మీ ఇంట్లో అనమ్మ, గుళ్ళో కాదు. గుళ్ళో ఎవడూ సొంతంగా చేయకూడదండి. గుళ్ళో బంగారపు కలశంతో ఆకాశగంగ నీళ్లు పోసినా సరే అర్చకుడే పొయ్యాలి. ఎంత అధికారి కానీ ఎంత నాయకుడు కానీ పొయ్యకూడదు, దయచేసి గ్రహించురుగాక. మనకి గర్భగుడిలోకి వెళ్ళే అధికారం లేదు. వేదప్రోక్తంగా వంశపరంపరగా అక్కడ ఎవరు అర్చకుడు ఉన్నాడో ఆయన మాత్రమే చేయాలి. మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆయనకి ఇవ్వాలంతే. ఆ చెంబులో నీళ్ళు ఆయనకి ఇచ్చి అయ్యా పోయిండి అని చెప్పాలి తప్ప మనం అందరం తోసుకుని లోపలికి వెళ్ళిపోయి పోసేయకూడదండి. అప్పుడు తొక్కిసలాట్లు గొడవలు జరుగుతాయి. మనం సొంతంగా చేసుకోవాల్సింది మన ఇంట్లో. నేను చెప్పింది అంటూ తేడాన్ని గమనించండి. గుళ్ళోకి వెళ్ళిపోయి సొంతంగా చేద్దామని చూడకండి, విపరీతంగా వచ్చేస్తారు జనం, చచ్చిపోతారు అన్యాయంగా. గుళ్ళో అభిషేకం జరుగుతుంటే మనం ఏం చెయ్యాలయ్యా? గుళ్ళో అభిషేకాన్ని మీరు ఎప్పుడైనా గమనించండి. ఈ మధ్య కొంచెం విపరీతపు చర్యలు మొదలయ్యాయి, కానీ పూర్వం ఎప్పుడూ కూడా ధారపాత్ర నుంచి అభిషేకం చేసేవారు. శివలింగం పైన ధారపాత్ర అని ఉంటుంది ఇలాగ. ఈ నీళ్లు అందరూ ఇచ్చినవి లేదా అర్చకుడు తెచ్చి అందులో పోస్తారు. అప్పుడు ఏమవుతుందండి? బొట్టు 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 శివలింగం మీద పడుతుంది. మీరు గమనించండి, ధారపాత్ర ఎలా ఉంటుంది, బాగా పెద్దదిగా బొట్టే, ఒక బొట్టే పడుతుందండి. మనం చెంబు నీళ్లు పోసామనుకోండి, అప్పుడు కూడా పడేది రెండు బొట్లే, మిగిలినవన్నీ పక్కన పడతాయండి. మనం అజ్ఞానం కొద్దీ చెంబుడు పడ్డాయనుకుంటాం మనం. ఓ పోసేస్తాం కదా. కొంతమంది ఇంకా ఓవర్ యాక్షన్, అతి ఎక్కువ బిందులతో పోసేస్తారు. ఇంకా లక్ష బిందులు, కోటి బిందులు, అన్నీ మురికి నీళ్ళు అయ్యాయి, శివుడికి దక్కలేదు. శివుడికి నిజంగా మీరు అభిషేకం చెయ్యాలంటే ధారపాత్రలోనే పొయ్యాలి. మీరు పొయ్యకూడదు బిందులతో కానీ చెంబులతో కానీ. అర్చకుడు కూడా ధారపాత్రలోనే పోయాలి. పోస్తే ఏమవుతుంది? ఆ చెంబు నీళ్లు గంట రెండు గంటల పాటు బిందువులు బిందువులు బిందువులుగా శివుడు శిరస్సు మీద పడతాయి. ధారపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. అలాగే ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో శివాభిషేకం జరుగుతుంటే మా దంపతులను దర్శించినప్పుడు నాకు ఆవేశంతో పొంగి ఈ పద్యం వచ్చింది. అభిషేక తత్వం నాకు అర్థమైందయ్యా, జన్మధన్యమైంది. ధారపాత్ర నుంచి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. ధారపాత్రలో ఎన్ని నీళ్లు పోసినా బొట్టు 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 శివుడి మీద పడుతుంటే సాయంత్రానికి ధారపాత్రలో నీళ్ళు అయిపోయాయా లేదా? అలాగే మన అందరి జీవితాల్లో ఇప్పటికి సుమారుగా రెండు గంటల సమయం అయిపోయిందా లేదా? మీకు నాకు కూడా ఎవరికి ఎన్నేళ్ళు ఆయుర్దాయం ఉన్నా రెండు గంటల సమయం అయిపోయిందా లేదా? కానీ అయిపోయింది కదండి. అనవసరంగా గరికపాటి నరసింహరావు గారు మీరు వచ్చి మా ఆయుర్దాయంలో రెండు గంటలు మింగేశారు అనదు, నేను రాకపోయినా పోతుంది అది. కానీ ఈ రెండు గంటల సమయమే కదండి సద్వినియోగం అయింది మీకు నాకు కూడా. బయటికి వెడితే సద్వినియోగం చెప్పగలమా?
నాలుగు గంటలకు ముందు మీరు అందరూ ఏం మాట్లాడారో ఏం చేశారో నాకు తెలుసా, నేనేం చేశానో మీకు తెలుసా. నేను నా జీవితాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవచనం ద్వారా మిమ్మల్ని కూడా జీవితాన్ని సద్వినియోగం చేసుకునేలా చేసింది ఈ రెండు గంటలే కదా. అలాగే ధారపాత్ర నుంచి నీరంతా బొట్లు బొట్లుగా జారిపోయినా కూడా మన బ్రతుకులో క్షణం అలా జారిపోతున్నా కూడా అక్కడ జరుగుతున్నది ఏమిటి, బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు క్షణము శివుని స్మరణకిడుము. బొట్టు చెప్పిన గడియారంలో సెకండ్ల ముళ్ళు కదులుతూ ఉంటే టిక్ 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 అని బొట్టు సెకండ్ల ముళ్ళు కదిలినట్టుగా క్షణం మనం బ్రతుకు జారిపోతుంది లేదా. కానీ ఆ టిక్ 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 అనే దానికి నమ శివాయ అని టిక్ టిక్ శబ్దానికి మీరు నమశివాయ మంత్రాన్ని జోడించారనుకోండి, గడియారం ఎన్నిసార్లు టిక్కు మందు అన్నిసార్లు మనం భగవంతుడిని జపించినట్టే కదా. అంతకంటే సద్వినియోగం చేసే అవకాశం ఉందా? చాలామంది జపం చేసేవాళ్ళు మాకు మనస్సు లగ్నం కావట్లేదండి, మనస్సు ఎక్కడికో పారిపోతుందండి అంటారు కదా. సులభమైన ఉపాయం చెబుతా, నేను చేస్తాను అప్పుడప్పుడు, నాకు కూడా ఇబ్బంది అనిపిస్తే అది చేస్తా. ఏమిటో తెలుసా, అలారం గడియారం ఉంటుందండి, పెద్దగా మోగేది కాదు చిన్నది, టిక్ 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 అని శబ్దం వస్తుంది. అలారం వచ్చినప్పుడు ఏదో మోగుతుంది, అది మీరు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు మీరు జపం చేసే చోట పెట్టుకోండి. ఆ టిక్ 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 అని వస్తున్న ప్రతి టిక్ని మీరు వినాలి అని పెట్టుకోండి శ్రద్ధ అంటే. అంతే, ఒక్క టిక్కు కూడా జారద్దు. మా మాస్టర్లు బాగా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, నేను ఉపాధ్యాయుండే కదా, మేము పేపర్లు దిద్దుతాం, ఎంత అందంగా దిద్దుతామో తెలుసా, టిక్కులు పెట్టుకుంటూ పోతాం, చెరగ టిక్కులన్నీ కూడేసి టిక్కుగా 5 మార్కులు బారేస్తాం వాడి ప్రారంభాన్ని బట్టి. బద్దకించే మాస్టర్ అలాగే చేస్తాడు. అలాగే గడియారంలో టిక్కులన్నీ కూడాలి. ఆ టిక్ నమః టిక్ శివాయ టిక్ నమః టిక్ శివాయ అని ఆ అలారం గడియారం, చిన్న గడియారం మనం కూర్చున్నా నుంచున్నా చివరికి పడుకున్నా పక్క దగ్గర పెట్టుకుంటే అది చెవికి వినపడుతూ ఉంటే దానికి నమశివాయ అనేది జోడించామనుకోండి, ఎప్పుడో తెలియకుండా నిద్రలోకి జారుకుంటాం. అంటే అది నిద్ర కాదు, కైలాసంలో ఉన్నాం మనం, కైలాసంలో ఉన్నామని అర్థం. శివనామ జపం చేస్తూ నిద్రపోయాడు అంటే వాడు పార్వతీదేవి ఊళ్ళో ఉంటాడమ్మా, మామూలుగా ఉండడు, పక్క మంచం మీద ఉండడు, పార్వతీదేవి ఊళ్ళో ఉంటాడు. ఇక మన యోగక్షేమాలు వారే చూసుకుంటారు, మనం చూడక్కల. అందుకని మనస్సు లగ్నం కాలేదు అనుకున్న వాళ్ళు ఈ సాధన చేయండి. ఇది సామాన్యమైన సాధన కాదు. చైనా దేశంలో బౌద్ధ మతం బాగా వ్యాప్తిలో ఉన్నప్పుడు జన్ అని బౌద్ధ మతంలో ఒక శాఖ ఉంటుంది, ఆ జన్ శాఖ వాళ్ళు దీన్ని వ్యాప్తి చేశారు. ఇది ఒక గొప్ప అభ్యాసం లేదని చెప్పాలంటే, మనస్సు లగ్నం కావట్లేదు అంటే చిన్న టిక్ టిక్ అనే గడియారం పక్కన పెట్టుకుని ఆ టిక్కుకి మన మంత్రాన్ని జోడిస్తే దాంతోపాటుగా మంత్ర జపం నడుస్తూ ఉంటే ఎప్పుడో తెలియకుండా నిద్రలో కడతాం, లేదు కూర్చొని జపం చేసామనుకోండి అప్పుడు కూడా అలాగే ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటాం. ఒకవేళ ఇంకా సమయం అయిపోయింది అనుకుంటే అలారం మోగుతుంది, లేస్తాం. అరగంట మీరు పొద్దున్న జపం చేయాలంటే అరగంటకు అలారం పెట్టేసుకోండి, ఈలోపు మళ్ళీ చూడకండి దాన్ని, ఇంకా కళ్ళు మూసుకోండి, అరగంటకు అలారం మోగేకే లేవాలి అని నిబంధన పెట్టుకోండి. ఈలోపు మనస్సు లగ్నం కావాలంటే గడియారం అక్కడ పెట్టుకుని టిక్ టిక్ అనే శబ్దం మీద దృష్టి పెట్టండి పూర్తిగా. ఖచ్చితంగా టిక్ టిక్ మీద శబ్దం పడితే టక్కున భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, అనుమానమేలా. ఈ జపాన్ని పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట నిశ్శబ్దంగా హాయిగా చిత్తశుద్ధిగా చేస్తే భగవత్ కటాక్షం మీ అందరి మీద తప్పకుండా కలుగుతుంది. అందరూ బొమ్మల కొలువు దర్శించి మీ ఇళ్లల్లో కూడా ఏర్పాటు చేసి జీవితాల్లో ఉండే అన్ని భ్రమలు పోగొట్టుకుందురుగాక. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం స్వస్తి.